అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం యాప్ల నిర్వహణ పేరుతో పెనుభారం మోపుతోందని విశాఖ నగర సిఐటియు నాయకులు పి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోరుతూ పెందుర్తిలో ఉన్న అంగన్వాడీ ప్రాజెక్టు కేంద్రం వద్ద అంగన్వాడీ కార్యకర్తలతో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వెంకటరెడ్డి అంగన్వాడీ కార్యకర్తల నాయకురాలు బృందం మాట్లాడుతూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేక యాప్ ఇవ్వడం జరిగిందన్నారు. ఒక విద్యార్థి యాప్ ద్వారా సమాచారం అప్గ్రేడ్ చేయాలంటే 20 నిమిషాలు పడుతుందన్నారు. యాప్ సెల్ ఫోన్లలో ఓపెన్ కాక నానా ఇబ్బంది పడుతున్నామన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగినటువంటి వాళ్ళకి ఇంటింటికి కూడా బ్యాంకుల్లో డబ్బులే వేసేయడం అనేటువంటి కేవలం ఓట్ల పథకాలు తప్ప కేవలం ప్రజలకి సేవలు అందించి ప్రభుత్వ పథకాలు అన్నింటినీ కూడా ప్రజలకు చేరువ చేసే విధంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క అసంఘటిత రంగంగా పేరు పెట్టేసి అలా ఉంచేశారో వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని. ఉద్యోగం ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి ఉద్యోగం ఉంటే తన తాలూకు ఏ ఇతర పథకాలు ఏం అవసరం లేదు. ఉద్యోగంగా ఉండేటట్టేలా ఉంటే తన పిల్లలకి తను చదివించుకుంటాడు, తన పిల్లలకి తను వైద్యం అయితే చేసుకోగలుగుతారు, తను సొంతంగానే లోన్ తీసుకొని ఆ రకంగా ఇల్లు అది కట్టుకోగలుగుతాడు. మరి ఆ రకంగా పర్మనెంట్ ఉద్యోగం అన్నది వీళ్ళకి కల్పించేటట్టేలా ఉంటే వీళ్ళకి న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం జీతాలు ఇస్తూ చెల్లిస్తుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్తున్నటువంటిది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే ఒక యాప్ ను తీసుకొచ్చి దాంట్లో రకరకాల మాడ్యూల్స్ పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందికరం చేస్తుందండి. అయితే ఉన్న యాప్లకే మాకు ఈ సెల్స్ సహకరించట్లేదు. మేము వాటి కోసమే మేము ఇంతవరకు కూడా ట్యాబ్లు ఇమ్మనమని ప్రతి ధర్నాలో కూడా అడుగుతున్నాం. అది ఇవ్వలేదు సరికదా. ఇప్పుడు ఈ యాప్ తో పాటు మమ్మల్ని ఎంఎస్కేలను కూడా కలిపి దాంతో వాలంటీర్స్ ను కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ల ద్వారా బయోమెట్రిక్ లబ్దిద్వారుల ద్వారా వేయించమని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. అయితే మేము ఈ యాప్ చేయడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుందండి. దీనివల్ల నాడీ మండలం అంతా కూడా దెబ్బతింటుంది. ఎందుచేత అంటే సుమారు ఒక సెంటర్ లో 5000 వరకు ఉన్నారండి బెనిఫిషరీస్. అందులో 500, 200, 300 మంది ఉన్నారు. మేము ఒక లబ్ధిదారుని ఫీడ్ చేయాలి అంటే సుమారు 15 నిమిషాలు పడుతుంది. అటువంటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము సుమారు 10 మంది 20 మంది కన్నా ఎక్కువ మందిని